వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు చెబరుకోయా, తరగడుపునే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు? 40 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షలు ఖర్చు. ఓనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్ప? ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్లి అయినప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళి అవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి కదా. చాలా మంది ఉన్నారయ్యా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి విధవలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి విధవలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా? బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసి నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న ఇవ్వ, అందరం పంచుకుంటాం. రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వో వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. యోకులు వేకు, నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకో. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. అదండ్రా చెల్రే. ఏమిట్రా ఇది, ఎంత వయసు వచ్చినా నిద్రలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనానా? నాకింకా బొజ్జలు ఉంది డాడీ. మరదే అవుతుంది, నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటలకల్లా వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. పడిపోతా, జాగ్రత్త. నానా పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి 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 తాగాలి. నెమ్మది 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 నెమ్మది. చిచ్చి, ఇంత వయసు వచ్చిరా ఆ చొంగ కార్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్బాయ్. లైఫ్బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా సాన్ చేతికలే. కాల్గేట్ పేస్టు చంటి పిల్లల మరి అంత బద్దకైతే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేటు 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా బద్దకం తీరిందిరా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నల్లగదయ్యే, ఐరన్నే చేశానిప్పుడు. హయ్యర్ హయ్యర్ హై తన్నన్న. జగ్రకెళ్ళి, చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో, చక్కగా ఇస్త్రీ ఏంటది? మా గుడ్డలు ఐరన్ చేయాలంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటావా? ఏమండే, అసలు నేను ఎవరినండి? ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్ కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్ గా హెయిర్ డ్రెస్ చేసుకుని, ఇలా ఇన్సర్ట్ చేసుకుని, అలా కారులో హాయిగా షికార్కు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి? ఏమండి, ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది ఖాయం. మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చావు తెస్తావు. ఏమండి, అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి. అసలు నాకుండా ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, అడి గుడ్డలు ఇస్త్రీ చేయాలంటే నీ గుడ్డలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ
బాబు ప్రెస్ రెడీ. వెరీ గుడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడోళ్ళ దిష్టి. నానా, ఈరోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. వన్ మినిట్ డాడీ. ఆకలి ఆకలి. బాబా బాబా, లే బాబా బాబా, తిను బాబా బాబా, తిను బాబా తిను. నీళ్ళు తాగు బాబా. ఎలా ఉంది బాబా? పర్వాలేదు బాబు, చిన్నవాడి అయినా ఇంత పెద్ద మనసున్న నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. బాబు, నువ్వు చేసిన ఈ సాయానికి నేనిస్తున్న చిన్న కానుక, ఇది చాలా శక్తివంతమైన నాణ్యం. దీని పేరు అక్కుమ్ బక్కుమ్. అక్కుమ్ బక్కుమా? అవును బాబు, నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఈ నాణ్యం సలహా తీసుకో, ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఇందులో అక్కుమని పడితే నువ్వు తలుచుకున్న పని దిగ్విజయమైనట్టే, అక్కుమని పడితే ఏదో కీడు జరగబోతుందని హెచ్చరిక. కానీ ఒక్కటి బాబు, ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని పారేసుకోకు, అనుక్షణం నీ దగ్గరే ఉంచుకో, సదా నీకు విజయం చేకూరుతుంది. శుభమస్తు. నీ ప్రాణ స్నేహితుడు లేదే బయటికి వెళ్ళవు కదా. మీ తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది ఈ కైన్ అని మీకు తెలుసు కదా డాడీ. వస్తాను. జాగ్రత్త. అంచలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పంచలి. థ్యాంక్ యూ. ఈ పుట్టిన రోజైన మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపో అని. పదా చెప్తా. హలో, అదేంటి పంచాలి, నీకు నాలుగు అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే. నాన్సెన్స్, వీళ్ళు నీటైపోయి. నాటైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను, కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది, కాబట్టి మీ ఐదుగురిలో ఎవరు అదృష్టవంతులు అనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది, కాబట్టి మీ మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్ వన్ బై వన్. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాట్, 20,000 బ్యాంక్ బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందనరావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, 100,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్.
వెరీ గుడ్ ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు పోయాయి వాటితో పాటు నువ్వు పాకుపోయావా నెక్స్ట్ మిస్టర్ మన్మధరావు హీరో సైకిల్ ప్రెషర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ రెండు ఖైతాన్ ఫ్యాన్లు 10 జీన్లు 20 టీషర్ట్స్ 40 ప్యాంట్లు కాదు ఆస్తి నెక్స్ట్ మిస్టర్ గోపాలరావు రెండు అంతస్తుల మేడ 2 లక్షల క్యాష్ 2 ఎకరాల పొలం 2 పిల్లలు ఇంకొకరిని మా ఆవిడ క్యారీయింగ్ షట్ అప్ కమాన్ బాలు చివరిగా నీ వంతు ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా ఎందుకు అందులో నా అక్కుం బక్కుం కాయ పడింది అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే చిల్లిపి అది కూడా తెలీదా పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా రేపు ఏదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా నార్మయ్ సమయానికి నా ప్రాణశేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా నెత్తి మీద నిరుత్రోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుని దానిది నీ బతుక్కి ఉంగరం ఒకటి ఇది ఇదిగోరా 4 ఏళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000 దాని మీద వడ్డీ 3,000 ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800 సంతకం చేశాను అమ్మాయి పో ఇది అన్యాయం అండి జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే గానీ నా చేతికి వచ్చి గబ్బ కూడా ఇవ్వరా జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా బ్యాంకులో వేసుకుంటానండి బ్రిలియంట్ ఐడియా కానీ రే బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట ఫైనాన్స్ కంపెనీలు ఇవ్వి 20% వడ్డీ ఇస్తారు థాంక్స్ అండి థాంక్స్ కాదు ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ సతకు వెళ్ళిపోతాడు నువ్వు బొచ్చు పట్టుకుని బజార్ పడతావు అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసామనుకో 50% వడ్డీ వస్తుంది పొదుపుకి పొదుపు భద్రతకి భద్రత పైగా మా బ్యాంకులో చెక్కులు టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే వండి ఇప్పుడు డ్రా చేసుకుంటాను ఆహా నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు సాడిజం అండి సాడిజం అయ్యగారు నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి ఇచ్చండి నీ విన్నది నిజమేరా ఏంటండి నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది మీ తాత మీ నాన్నలాగా ఎప్పుడో మెంటల్తో పిచ్చి చావు దాస్తావు అమ్మో అలా భయపెట్టకండి అవసరమే నాకుండా ఈకు అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డీ ఇస్తంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకన్నా పిచ్చి అనుకున్నారేంటండి వస్తానండి నాకు అవతల చాలా పని ఉంది వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా బ్రెయిన్ కూడా లేదు డాడీ డాడీ ఏంటన్నా ఆ పాంచాలి నాకు నచ్చలేదు ఎందుకని నాతో పాటు 4 ప్రేమించింది పైగా తనకు కావాల్సింది నేను కాదంట మన ఆస్తి అంట ఆస్తా పోలేనన్నా మంచి పనే జరిగింది నీకు పెళ్ళామయ్యే అదృష్టం దానికి ఉండద్దు అయినా నాకు కోడలయ్యే కోటీశ్వరరాలు ఎక్కడుందో ఎవరైనా పాస్ అయితే ఎగిరి కంచేస్తారు నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి ఆనందం ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది అంటే ఓ సిమ్మొద్దు పాస్ అయి మీరేం చేస్తారే ఎంఎస్సీ తర్వాత ఎంఈడి ఆ తర్వాత పిహెచ్డి దాని తర్వాత పెళ్లి సంసారం అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సీ ఎంఈడి పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని 3650 రాత్రుల రొమాన్స్ ని వేస్ట్ చేసుకుంటారా అయ్యో కర్మ కర్మ కాస్త నోరు మూసుకుంటావా మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు కండానికి కూడా ఆహా ఏం చెప్పావే ఇంకా చెత్త విను 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3 నెలలు అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు తల్లి వాత్సాయని నీకో దండం మమ్మల్ని మాత్రం చెడగొట్ట తల్లి నేను చెడగొడుతున్నానా మీరు బాగా చదివి బామ్మల తయారయ్యాక పెళ్లి చేసుకోండి నేను మాత్రం తెలియని శుభవార్త మా నాన్న చెవిన పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు నేను ఆయనకు ఒక మనవని కనిపెడతా ఎళ్ళొస్తా వస్తా క్రేజీ గర్ల్ ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిల్చి వెళ్తారు
మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిలి చెల్లారు? ఆ వెర్రు చూపులేంట్రా నా అబ్బ, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు మొదలకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్ గా తయారైంది. మిస్టర్ హరిచంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. చక్రకేళి, ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు అది ఏ వెంకలక్ష్మి సుబ్బలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళైందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్కి ఎంత వస్తుందంట? ఎంత, 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. ఏంటి ఆ బాల్ బ్యాట్ ఎంత కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా, అరే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్ళికి రా. ఏమండు పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్లు ఆస్తి ఉంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబడి కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి, నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసు మనకు సరిపోయింది, మన బాలుకు ట్రై చేద్దాం. ఏంటంటే నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బాలకుమారుడంట పెళ్ళి కుమారుడంట. యుద్ధం చేసి గెలిచిన వారినే మా రాకుమారి వరిస్తుంది. ఏ, ఇతన్ని గెలిచే సాహసే లేడా? ఎంత అవమానం. మహారాజా, మరీ అంత చీప్ గా మాట్లాడకండి. వాణ్ణి గెలవటం ఒక లెక్క. షబాష్. అయితే మీకిదే మా ఆహ్వానం. వెళ్ళు బాలకుమారా, విజయం నిన్ను వరించునుగాక. నువ్వే మీరుండండి. నాతో ఓడిపోవడం కానీ తీసుకుంటా. Oh.
మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురు కూడా చూస్తేనే కదా మేము పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండును గురు చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార అతను సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్రకేళి. పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. సాడిజం అండి సాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండంత అయితే. కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయించినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశ పారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాలని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ముందు నీ ఫేస్ మీద ఉన్న పరద తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నా కుదర నాయను. అమ్మో, నేను చాలా లక్కి. ఏ బి సి డి ఇ క్రీమ్ జామ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరి ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. ఏమిట్రా ఇది? నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్. అల్లుడు గారు, ఏమిటా ప్రలాపన? మా రాకుమారి మీకు పట్టమహిష కావడం మీకు ఒక వరం. నాకు చవరం. చక్రకళి, వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా, ఏమి నీ ఖండ కావరము? నీ దసరా వేషాలు నా ముందే పోక. చక్రకళి, రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని, ఇంటి పని అప్పచెప్పు. మా కిరీటం పాటు చేయరు. మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీదు చేయదు. మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను. అలాగే, లేకపోతే కుక్కలతో కనిపిస్తా. అల్లుడు గారు, ఏంటి విన్నారుగా అసందర్భ ప్రలాపన? మరదే, ఆ భాషే మనమని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఎవరెక్కడ? వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగా ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. వెళ్ళండి తమరు కూడా. ఈ పాతికేళ్ళు వచ్చాయి, అయినా ఏ లాభం?
మా నాన్నగారు ఎంతో కష్టపడి పెళ్లి కూతుర్ని వెతుకుతున్నా ఏ ఎత్తుపళ్ళ అమ్మాయో సుత్తికళ్ళ అమ్మాయో దొరుకుతుంది. అందుకే ఓ నా గాడ్, నా ఫిజిక్ కి తగ్గ పర్సనాలిటీకి తగ్గ మంచి అమ్మాయిని సృష్టించి పంపించి స్వామి, నీకు ఒకటిన్నర కొబ్బరిగా కొడతా. సీతమ్మ రెస్ట్ టైంలో నువ్వేనా మీ యాంకర్స్ చెప్పమ్మా. రామ్మా స్వప్న పరీక్ష పాస్ అయ్యావమ్మా? లేదు స్వామి, తప్పాను. ఆ శుభ సందర్భంగా దేవుడి కుంకుమార్చన చేయించండి స్వామి. పరీక్ష తప్పినట్టే త్వరలో పెళ్ళై నెల కూడా తప్పితే నీ పేరున అన్నదానం చేయిస్తా. శ్రీరామచంద్రమూర్తి దేవత జ్వన్నమః కర్పూర నీరాజనం మంగళం భగవాన్ విష్ణోర్ మంగళం మధుసూదనం మంగళం పుండరీకాక్ష మంగళం గణపూజ అయ్యాచల నివాసాయ విచ్చాయ మహాత్మనే సముద్ర గణనాథాయ జగన్నాథాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘస్య మనమూర్తి ఊషా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఓం అకాల మృత్యు సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షేత్రం రామచంద్ర దేవత జ్వన్నమః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. Hey, Babu, Babu.
చెయ్యి చూసే వచ్చా నమ్మి ముళ్ళు వెయ్యని ఎందయో వాళ్ళకం చుతి నుంచి నీ లక్షణం కుదిరినే జాతకం కనకొప్పుకు తక్షణ చిక్కు చిక్కు చిక్కవే చక్కాన్ని చిక్కవే చెక్కు నిక్కు మానవే అక్కుమక్కుగ నీలు ఎందుకే జాణ నీకు నేను తగనా అదంతా నాకు అనవసరం. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, చివరికి నువ్వు చీయన్నా చేర్చుకుంటాను అంటావు. కరెక్ట్, ఓకే, అంత బాగానే ఉందిరా. కానీ ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలిగా. ప్రాణాలు ఇచ్చేనా ప్రేమించేలా చేసుకుంటాను. రాయ్, నీ పెళ్లి మీద అవతల బోళ్ళ మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయిరా. సరికాని రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూతురు అంటున్నావు కదా, ఆయన సంపాదించుంటాడు. ట్రై చేద్దాం, పెంచితే తర్వాత చూసుకుందాం. హలో మేజర్ చంద్రకాంత్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. మిలిటరీ ఆఫీసర్గా మీ దేశభక్తిని ప్రభుత్వం గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. అదేంటి సార్? ఎస్, అప్పుడే రిటైర్ అయిపోయినందుకు, ఈ దేశానికి మరింత సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు. మీ దేశభక్తికి మా జోహార్లు సార్. ఇంతకీ మీ విజయం వెనుక వ్యక్తి ఖచ్చితంగా నా శ్రీమతి అన్నపూర్ణ. మీ కుటుంబ సభ్యులు కూడా? ఎస్, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్. బాగుందండి ఏంటి, జాగ్రఫీ బాగుంది బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారనుకోండి. ఓకే కామరాజు, ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు. అది అది మెట్ల మీద నడిచొస్తుంటే అల్లి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుట్టి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కార్యక్రమానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు 20. ఎందుకు మావయ్య? వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. వాళ్ళ నొప్పులు పుట్టి చస్తున్నాను. రే, ఎందుకు రన్ అవుతున్నావు? మా మామ నన్ను నడిచడమంటే నువ్వెందుకు రన్ అవుతున్నావు? నీ పేరేంట్రా? నీ పేరు భీమన్న. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి దాటికి తలకాయ ఏంట్రా? ఇది చేతులా అట్టగడలరా? అరే, 20 తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? నా బాడీ అంత. ఇది బాడీయా, మరి దీన్ని ఏమనాలరా? చస్తాను. నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే, చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతరా? నీ పేరు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్? అమితాబ్ బచ్చనా? అరే, ఎందుకు రా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో, దద్దరిల్తుందంటరా? ఏమి నడకరా, ఆగదా. ఆహా, ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1 నువ్వు 0. నాన్న, మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబర్? నువ్వు ఇండియాకి రాంగ్ నంబర్ రా. ఒరే, ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల అనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బాణరా? ఒరే, నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్, 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే. అయ్యి బాబోయ్, 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా పార్ట్నర్స్ మన దేశానికి వచ్చి అప్పివ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పెవడిస్తాడరా? మన దేశం ఏమైపోతారా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా?
ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాళ్ళ తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఇదేంటి డాడీ రైల్వే గార్డ్ లాగా? ఇది నీ పెళ్లికి నా గ్రీన్ సిగ్నల్ రా. ఎన్నాళ్ళకి నీ లవ్ ట్రైన్ కరెక్ట్ ట్రాక్ ఎక్కింది, ఇక నీ ప్రేమ గంటకి 1000 మైళ్ళ స్పీడ్ అందుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్లాట్ఫారం లాంటి గుండెల్లోకి దూసుకెళ్ళిపోయి. ఎస్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాడీ. ఎంతవరకు వచ్చింది నీ మొగుడు బేట? డే అండ్ నైట్ ఆ పని మీదే ఉన్నాను. ఆ అవతార పురుషుడు ఏమూలు దాక్కున్నాడు. నీకు ఎలాంటి వాడు కావాలో చెబితే మేమే వెతికి పెడతాంగా. అమితాబ్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్ వరకు ఏ హైట్ అయినా పర్వాలేదు, చిరంజీవి నుంచి చెడుతల పర వరకు ఏ ఫిజిక్ అయినా పర్వాలేదు, కానీ మనిషి మాత్రం నీట్ గా ఉండాలి. చార్మినార్ సిగరెట్ నుంచి తాజ్ మహల్ బీడీ వరకు ఏ తాగినా పర్వాలేదు, కానీ స్టైల్ గా రింగులు వదలాలి. పెళ్లికి ముందు ఆ మగాడికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు, కానీ నా మొగుడయ్యకు మాత్రం నాకే సొంతం కావాలి, నిజాయితీగా కాపురం చేయాలి. ఏంటోనే స్వప్న, నువ్వెప్పుడు విచిత్రంగా ఆలోచిస్తుంటావు. ఆర్డర్స్? పేపరు పెన్ను అవి ఇక్కడ అమ్మరు సార్. అవి లాగి వేడివేడిగా కోకోకోలా తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎంత ధైర్యం పరువు కాపాడదామని అతను పేపర్ రాసిస్తే లవ్ లెటర్ అనుకుని నువ్వు అతన్ని కొట్టావు. చివరికి నేను క్షమించదే. పెళ్ళైతే హనీమూన్కి ఎక్కడికి వెళ్తావే? మహారాష్ట్ర. అదేంటి విచిత్రంగా? అక్కడైతే ఉల్లిపాయలు తెగ పండుతాయి. ఉల్లిపాయలకి హనీమూన్కి సంబంధం ఏంటే? ఉంది. ఒక 5 బస్తాల మా ఆయన చేత తినిపించారనుకో, ఇక మజాయే వేరు. స్వప్న తిరిగి తర్వాలా? అది కాదే, నీ బయట చూడు. బాబు, నీ బయట కాలిపోతుందో నేను రక్షిద్దామని వస్తే మళ్ళీ అతని కొట్టావు. నీ బయట కూడా నిన్ను క్షమించదే. ఏం జరిగింది? ఎవరో దొంగ లేదా బ్యాగులు లాక్కొని పారిపోతున్నాడు మేడం. సారీ అండి. ఏం సారీ అండి, కనపడితే పాపం బైక్ తీసేలా బాధేస్తున్నారు. రావు కూడిందని చెప్పేసరికి లెఫ్ట్ చెప్పు వాచిపోయింది, బయట కాదని చెప్పేసరికి రైట్ చెప్పు వాచిపోయింది. ఈ ఫేస్ తో మీకు కనిపించడం దేనికని ఫేస్ కవర్ చేసుకుంటే దొంగడే వాళ్ళు ముద్దు పగలు కొట్టారు. ఈ ఫేస్ ఏమైనా ఫుట్బాల్ గ్రౌండ్ లా కనపడుతుందా? బుక్కలు చూడండి, ఊర్లో అబ్బాయి. నిజమేనండి, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించుకోండి, నాకు కూడా ఏదన్నా శిక్ష వేయండి. నిజంగానా? మరి 4వ సారి కొట్టినట్టే అడుగుతా. చెప్పండి. మీరు నన్ను 3 దెబ్బలు కొట్టారు కాబట్టి దెబ్బకు 3 చెప్పరా?
మూడు దెబ్బలకి మీ మెళ్ళు మూడు ముళ్ళు పెద్ద అనుకుంటాను. మీరేమంటారు? మరి అదే అవుతున్నాను. ఇంత దానికి అరుపులేలా వాడదని వా అంకల్ అమ్మవే. ఆ ఎత్తు పళ్ళు వేసుకుని ముద్దు పెడితే ఈ ముద్దు ఉండాలా ఊడిపోవాలట? అల్లుడి గారు, ఏమిటా ప్రలాపన? మా యువరాణి గారు ముత్తట పడి లిప్ టు లిప్ కిస్ అడిగితే ఆంగ్ల చిత్రములో వలె అందముగా అందివ్వవలను గాని. ఏంటిచ్చేది? ఈ రక్తం చూడరా, అయినా మీ తండ్రి కూతురు ఏంటరా నాకు శనిజ్వరంలా తగులుకుంటారు. శత్రురాజుల్లా మాట్లాడితే మీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. జనక, నా ముద్దు కోరిక తీరనే లేదు. సరే ఇస్తానే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేను ఒక పొడుపు కథ పొడుస్తా, అది మీరిద్దరు ఇప్పితే నీ కూతురు కోరిక తీరుస్తా. విప్పకపోతే? విప్పకపోతే నువ్వు ఈ గెటప్ శాశ్వతంగా తీసి పారేయాలి. నీ కూతురు ఈ పళ్ళు పీకించుకోవాలి. మేం విప్పము. ఇవి కర్ణుడికి కవచకుండల లాంటివి. ఈ బట్టలు ఈ కట్టెతోనే కాలిపోవాలి, అది మా వంశాచారం. అలాగా అయితే నేను కోర్టుకెళ్లి నీ కూతురుకు విడాకులు ఇస్తాను. జనక, ఓహో, పుత్రికా వాత్సల్యం మమ్మల్ని అడ్డగించుతున్నది. సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, క్షణాల్లో విప్పేస్తాం. కండిషన్ ఓకే కదా? ఒక్కసారి మాటిస్తే తప్పము. అయితే కాసుకోండి, ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు, అది ఏమిటి? పతికిపోయాను, లేకపోతే చెప్పక అయిపోయాను. కిస్ కావాలట, కిస్. అరే, అసలు నేనేంటి, నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి? నేనే గనక ఊ అంటే నా చేతిలో చెయ్యి కలిపి నా స్టెప్పులో స్టెప్ వేసే ఏ బొంబాయిక బొమ్మ మద్రాస్క మహారాణి వస్తాడు.
ఓకే పాపా ఒళ్ళోకొస్తా ఇల్లుకిచ్చో తెల్లారిస్తా గుడివాడ గుమ్మలాడ ఘాట చూసుతా పెదవాడ పాపనే ఓ గుచ్చితన పెట్టు వేసుకు Sunday me sighting, sighting. Monday me meeting, meeting. Every day shooting, shooting. Yeah, yeah, yeah. Kumma chikuttu kunte. Yeah, yeah, yeah. Hey, kumma tippo thavundi. Yeah, yeah, yeah. Illadi speed chusi. Yeah, yeah, yeah. అయితే నా పొడుపు కథను విప్పలేక తండ్రి కూతురు ఇద్దరు ఓడిపోయారన్నమాట. నీ ఎత్తు పళ్ళు ఊడిపోయే డామ్ డామ్ డామ్, నీ జిగిని బిగిని డ్రెస్సు పోయే డామ్ డామ్ డామ్. నిజమే అల్లుడు, ఆడదు ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. ఆడదిచ్చేది జీవితం, మగాడు జీవితంతో పాటు జీతం కూడా. మా వల్లే మీకు మీ బాస్ జీతం ఇవ్వడం మానేశాడని. మేమిద్దరం నీకు శనిగ్రహాల్లా తగులుకున్నామన్న మాటకు బాధేసి మాకు సమాధానం తెలిసినా ఓడిపోయాం. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావు మామా. ఇప్పుడు చూసుకో, ఇంగ్లీష్ టైప్ లో లిప్ టు లిప్ కిస్ ఎలా ఇస్తాను. అమ్మ స్వప్న ఇలా రా. ఏంటి చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒకతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని నోర్మయ్, నీకు జన్మించిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేను ఉన్నాను, అమ్మ ఉంది, అక్క ఉంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకి చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు నాకు కూడా. ఇట్స్ ఓకే, మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారం ఇచ్చేసాను. మేనల్ నుండి ఇంటర్ నుండి తీసుకున్నాను, కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడు వస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాలు నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. నాకు కావాలి. హాయ్ బాలు. ఏంటి రివర్స్ లో? అయ్యో ఏంటి దగ్గర వచ్చిపోతున్నా? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన అక్కుం బుక్కుకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజంగానా? అయితే ఆనందం అర్జెంట్ గా సాంగ్ వేసుకుందా? ఇలా రీల్ రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో, ఎందుకు? ఆఫీస్ కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా, మరీ బ్లేడ్ ఎక్కు, నీతో ఏదో మాట్లాడాలట. ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమింగ్ సార్? ప్లీజ్ కమిన్. సో యు ఆర్ మిస్టర్ బాలు? యా, గ్లాడ్ టు మీట్ యు. సో యు ఆర్ మిస్టర్ కామరాజు? నైస్ టు మీట్ యు. మా అమ్మాయి ప్రేమించిన యంగ్ ఫెలో నువ్వేనన్నమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు రెండే రెండు టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్ళి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి. భవతీ భిక్షాం దేహి. ఏంటది? ఈరోజు జాతీయం మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్, మళ్ళీ అదే ప్రశ్న, నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు.
దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్లా పాడాలి. ఏదో వెరైటీ ఫిట్టింగ్ పెడతాడేంటి. గుడ్, కమ్ ఆన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూడంకెలు లెక్క పెడతాను, మీరందరూ లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ, 1, 2, 3. మొదటి పరీక్షలో నెగ్గావు, ఇక నీకు రెండో టెస్ట్, నాతో రా. ఊరిని దుంపదగ మావయ్య పుట్లో పడేసావు కదరా, రెండో టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్, టేక్ అవర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే, మా పెద్దల్లుడికి పెళ్ళి 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా, అదే తప్పు మా రెండో అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం కావచ్చు, కానీ ఇదే నా రెండో టెస్ట్. ఇదేం టెస్ట్ అండి బాబు? పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా, పిల్లల్ని కంటానంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ మావ గారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు, ఒక్కసారి మావని టెస్ట్ చేస్తారా? తీయాలి. తీయంటే ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా? నేను కంగారు పడాను కదండి, తీసుకోండి. గాలి తీ. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ప్యాంటు. ఓహో, కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాత అయ్యే అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఇంత పెద్ద ఐఎస్ఐ ముద్రపడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు, అర్జెంటుగా మీ నాన్నగారికి చెప్పే ముహూర్తాలు పెట్టించేద్దాం. మంచి పార్టీనే పెట్టాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు, ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది. నిజమేనండి, మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ, జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు. ఏమిటి, జాతిపిత నెహ్రూనా? సారీ, స్లిప్ ఆఫ్ టంగ్. కందుకూరి ప్రకాశం పంతులు. వాట్? అయ్యో అయ్యగారు, జాతిపిత మహాత్మా గాంధీజీ. చూసారా, మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ నేను నా కొడుక్కే కాదు నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను. ఇంకా మన పాయింట్కి వస్తే బెటరేమో. నాకు వరకట్నం అంటే పరమాసయ్యం, కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు. ఉరి తీయాలండి, నాకు అంతే, కట్నం అనే మాట వినపడితే చాలు, ఎలర్జీ అనుకోండి. ఊరుకనే ఎందుకంత ఆవేశపడతారు? నేను నా 50 పైసలు కట్నం తీసుకుని సరేనా? నోరు మూసుకుని కూర్చోండి. కట్నంగా నేను 1 రూపాయి ఇవ్వను, కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఇద్దరు ఆడపిల్లలు, ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా. అంతే కదా, అంటే నాకు చాలా ఆస్తులున్నాయిలేండి. అదేమిటి, వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు? ఏమిటానండి, అది వాళ్ళ అలవాటు, అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు. వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలాసార్లు సాయం చేశాను, ఈ నలుగురు కూడా అదే బాబుతో. ఆ మాటకు వస్తే ఎవరికి 20 లక్షలు సాయం చేశానో నాకే గుర్తులేదు, కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ 20 లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తుంటారు. మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు, మీలాంటి వాళ్ళతో వ్యయం అందుకోవడం ఇట్స్ మై లక్. లేదు, ఆ మాటకు వస్తే అదృష్టం నాది, కాకపోతే నాకు 1 రూపాయి కూడా కట్నం వద్దండి. మీకే ఖర్చులకు 1 కోటి రూపాయలు ఎదిరిస్తాను, పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. అలా జరగడానికి వీల్లేదు, 1 కోటి రూపాయలు నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తాను అన్నానా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున 1 కోటి రూపాయలు మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి, ఆహార రోజుల పండక్కి 1 కోటి రూపాయలు నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే,
ఓకే మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి సరే అయితే అదొక్కటే కాదు అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవన్ని గాని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా కోటి రూపాయల ఫామ్ హౌస్ కూడా రాసి ఇచ్చేస్తాను నా కెపాసిటీకి నేను ఎలాగూ పిల్లల్ని కలలేనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా చూస్తా ఐ విల్ సీ మరి గాలిసిందేనికి శుభశ శీఘ్రం ఆ పెళ్ళేదో ఇప్పుడే కనిచేద్దాం మనైపోతుంది నా పెళ్లికి పీసు మిఠాయి గెత్తలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట పాలకోవా తెస్తారా తెస్తావా రండి సార్ అన్ని ఫ్రెష్ ఫ్రెషా అయితే నీ దగ్గర ఉంచుకోరా మనకు అలా కాదు కుళ్ళి కంపు కొట్టేయి వాసం చూస్తే బుళుక్కుమని వాంచేసుకునేయి నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయే కావాలరా మీకు విషయం చెప్పనా ఏంట్రా ఈ లడ్డూలు అవుకొచ్చినాడు ఇది గుండమ్మ కథ నడి జిలేబీ అయితే ఇంకే పావు కిలోలు అర కిలో ఎందుకురా కిలోలు కిలోలు ప్యాక్ చేయి అరే డబ్బులు దాటం మర్చిపోయాను నా పేరు మీద అప్పు రాసుకో అప్ప ఎవడరా అది వరదలు పుట్టించే మాట ఉంది ఏమయ్య శెట్టి ఈ షాప్ మందేనా మందేంటి మంది నాది చాలా బాగుందయ్యా ఆ ఏం లేదు మా బాలు శోభనానికి స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను డబ్బులు మర్చిపోయి వచ్చాను అన్నమాట నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా అందులో కట్ చేసుకో ఏంటి మీ బాబాయ్కి వెళ్ళి డబ్బా అప్పుడే మర్చిపోయావా అరే దరిద్రుడా ఎవరు దుష్టుడా దుర్మార్గుడా నీచుడా పాపి అరే రెండు మూడు నాలుగు టిక్కి టిక్కి అని లక్షల లక్షలు అప్పు గుంజేశారు కదరా ఏంటారా నార్మోయ్ కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ పాతిక లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారిచ్చే కట్టంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం అమ్మ బాబాయ్ నా తోటి గుండా రాలిపోనాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పదేళ్ల పాటు ఒకే గంతం ఒకే మంతం అయ్యే ఓసలు అదే సెల్లు ఆడెళ్ళిపోనాడు ఆడెళ్ళిపోనాడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఏంటో ఈ సెటప్ ఏంటి మామయ్య బాలు న్యూస్ చెప్పి నేను నీకు షాకిద్దాం అనుకుంటే నువ్వు నాకు షాకిచ్చావేంటి మామయ్య మరీ పండగ దారం వేసేట్టు మాట్లాడుకో కావాలంటే కాస్త కళ్ళేసుకో శవాన్ని మోయిరో మామయ్య ఆగు ముహూర్తానికి ఇంకా 2 గంటల టైం ఉంది అల్లుడు టెన్షన్ గా ఉంది రూమ్ లోకి వెళ్ళి రిహార్సల్ చేసుకుందామని నో 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 మనిషికి డిసిప్లిన్ ముఖ్యం ఎంత కరెక్ట్ గా చెప్పారు రేపటి నుంచి నేను మీ అడుగు జడలు నడుస్తాను ఈ పోటుకి ఇలా కానివ్వండి తప్పల్లుడు కార్యం కుర్రాళ్ళదైనా శుభకార్యం మాత్రం పెద్దలు నిర్ణయించిన సమయానికి జరిగితేనే మంచిది నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో అలాగే వీడి స్పీడ్ చూస్తుంటే 3 నెలలు తిరక్క ముందే నేను తాతయ్యన ఇలా ఉన్నాను శుభమాని శోభనం చేసుకుంటుంటే నీకో లేటన్న అక్కుం బక్కు ఓహో ఈ రోజుతో నా శీలానికి సెక్యూరిటీ లేకుండా పోతుందని నీ బాధ ఏం పర్లేదు హ్యాపీ గీసుకులు ఇచ్చేయి అంతే
కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఈరోజు ఈ శోభన గదిలో కనీసం 4 వరల్డ్ రికార్డులైన బద్దలవ్వాలి. చిన్నల్లుడుగా ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది. అర్జెంటుగా ఓ పిల్లోండి కని ఆ ముసలాడు ఒళ్ళో పడేసావనుకో, నాకు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఒరే శోభన పెళ్లి కొడుక, అప్పుడేమైందిరా, ఇంకో గంటాగు, నీ పని జెండా జెండా. ఎవరు నువ్వు? నాన్ని ఆత్మ. ఎందుకమ్మా గంటలు తరబడి అలంకరిస్తావు? ఎలాగో 5 మినిట్స్ లో తీసుకుందిగా. అయ్యో గాడిద, గదిలో నేనే కాస్త అణుకుగా ఉండు, లేదా తల్లుడు దడుచుకుంటాడు. ఈ మాత్రం హడావుడి నేను చేశానులేవే. కాకపోతే మీ బావగారి పుణ్యమాని ఫ్లాష్ బ్యాక్ వదిలే గాని ముందా పాల గ్లాస్ ఇవ్వ. ముజి ఆశీర్వాదమా చేసిన చాలే గాని. పదా గదిలోకి వెళ్ళాక పిచ్చి పిచ్చిగా అల్లర్లు చేయకు, అల్లుడు దడుచుకుని పారిపోతాడేమో. చెప్పింది అర్థమైందా నీకు? ఆగమ్మా. రే బాలు, బయటికి రారా. ఏమిటి బావ? ఇంకోసారా మావయ్య అన్న మాట అంటే గొంతు బిసికి చంపేస్తా. ఊరంతా అప్పులు చేసి పైకి మాత్రం కోటీశ్వర్లా పోజులు కొడుతూ చివరికి నాస్తి కాజేయడానికి మీ తండ్రి కొడుకులు ఈ భాగవతం ఆడిస్తారా? ఏమిటి మీరనేది? ప్రేమ పేరుతో నా కూతురుతో నాటకం ఆడి, పెళ్లి పేరుతో నన్ను బుట్టలో పడేసి, ఇప్పుడు శోభనం పేరుతో మన ఆస్తికి హెసరు పెట్టాడు. మీరు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. అప్పుల వాళ్ళు అసలు కథ విప్పే వరకు నేను నమ్మలేదురా. వీళ్ళ అప్పుల్ని కవర్ చేయడానికి వీడిని మన కంట కట్టాడు వీళ్ళ అబ్బా. మాకంత కర్మేం పట్టలేదు. మా నాన్న చాలా మందికి దానం చేశాడు గాని పైసా అప్పు చేయడం ఎరగడు. మరి అంత కొండకి దారపుండేయకు. మీ నాన్న ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కట్టుకున్న బట్ట, తిరుగుతున్న కారు, ఆఖరికి మొలకున్న మొలతాడు, దానికున్న తాయెత్తు కూడా అప్పు చేసుకున్నదే. వచ్చి అబద్ధం. రాజమండ్రి సెంట్రల్ జైలుకి 14 ఊసలు ఉన్నాయన్నది ఎంత నిజమో, మీ నాన్నకి 25 లక్షల అప్పు ఉన్నది కూడా అంతే నిజం. ఎంత చెడ్డా సుప్రమేళ్ళలో తాళి కట్టి బాలు మన ఇంటల్లుడు అయ్యాడు. అప్పులేవో మనమే తీస్తే పోలా. చెప్పు తీసుకుంటాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి సలహాలు ఇవ్వకు. పోరాయదవా, మళ్ళీ ఒక్క క్షణం ఎక్కడ ఉన్నావంటే మెడబట్టి బయటికి గంటేస్తాను. వెళ్ళిపోతున్నావమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? శోభనం వద్దు అన్నదానికి కన్న తండ్రి మీద కక్షగట్టి వెళ్ళిపోతున్నావమ్మా. వెళ్ళిపోమ్మా. కానీ అమ్మా, ఒక్కసారి ఒక్కసారి కన్న తల్లి శవాలు చూడటానికి వస్తావు కదా. మామయ్య చూడండి, చంద్రకాంత్ గారు, మేమేదో ముష్టి 25 లక్షల కోసం మీ అమ్మాయిని వలేసి పట్టుకున్నామని కదా మీ గోళ. ఓకే, నేనే ఆ 25 లక్షలు మీకు ఎదురు కట్టంగా ఇచ్చి ఈ శోభనం జరిపిస్తాను. ఏంటి నువ్వు అనేది? ఈ మంచాన్ని కొన్న మల్లెలు వాడకముందే, నీ కూతురు పాదాలు పారాని ఆరకముందే మా నాన్న నిజాయితీ ఏంటో నిరూపిస్తా. ఆలస్యం ఎందుకు? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. కానీ తేకపోయావో నా కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తా. అప్పుడు నువ్వు ఆ మల్లెపూలు మెళ్ళ వేసుకుని పెళ్లి ముందు ఊరేగాల్సి ఉంటుంది. ఆహా, అదే జరిగితే నా పేరు మార్చుకుంటాను. అక్కర్లేదు, వెర్రి వెంగళప్ప నేనే నామకరణం చేసి నీ పేరు అన్నదానం చేస్తాను. అన్నదానమే చేస్తావో, నా బిడ్డకి అన్నప్రాసన చేయిస్తావో నేను చూపిస్తా. పర్మినెంట్ గా శోభనం క్యాన్సిల్ చేయించమంటే మధ్యలో ఈ 25 లక్షల ఫిట్టింగ్ ఏమిటి అని. అదే, కొండకు దారం వేసినాను, వస్తే 25 లక్షలు, పోతే చిన్న దారం ముక్క కాదేటి. ఆ దారం ముక్కే ఉరితాడై నా మెడకు చుట్టుకుంటుంది. వాడు ఆ 25 లక్షలు తెస్తే తెస్తే ఏటవుతుంది? ఎత్తడం సిరిసగం పనిచేసుకుంటాం, మళ్ళీ ఏదో లింకెట్టి కార్యం చెడగొట్టేస్తాం. ఏదో చేసావు కానీ నాకు ఆస్తి దక్కేంత వరకు నువ్వు వెధవేషాలు వేసావంటే నీ బతుకు రాజమండ్రి సెంటర్ జైలు ఓసలు ఓసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తా. ఓరి కామరాజా, నువ్వు దారం వేసింది కొండ కాదా, కొండ సెలవకి. రెడీ? ఎక్స్క్యూజ్ మీ, నీకు అన్ని తొందరగా రా, అప్పుడే అయిపోయిందా శోభనం?
అర్జెంట్ నాకు 5 లక్షలు డాడీ. 5 లక్షలే? అవును, జస్ట్ 5 లక్షలు. వెళ్ళి మా మామగారు మొహం మీద విసిరి ఆగిపోయిన శాపను ఆగిపోయిందా? అమ్మ నా అప్పు, మీరు పైసా నా డబ్బు, మీరు కాస్త మోస్తారా? అసలు ఏమైందిరా? మా మామగారు అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఈ ఆస్తి మంది కాదంట, నువ్వు ఊరంతా అప్పులు చేసావంట, కేవలం డబ్బుల కోసమే నాకు ఈ పెళ్లి చేసావంట. మరి నువ్వు దానికి ఏమన్నావు? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే చెప్పేసి కొడతానని చెప్పాను. ఇంకా 5 లక్షల కోసం నా పెళ్లి చేయాల్సిన కర్మ నాన్నకేం పట్టలేదు, 5 లక్షలు ఎదురిచ్చినా సరే నా శోభన తీస్తానని చెప్పాను. బాగా చెప్పారా. అందుకే 5 లక్షలు ఇస్తే ఇచ్చి వస్తాను. ఇస్తాడు మీ అబ్బా, చేతికి చెప్పా. ఇన్నాళ్ళు నువ్వేదో నా కొడుకు ఇందుడు కూతుర్ని చందుడు చెల్లెల్ని తీసుకొస్తానని చెప్పి మభ్య పెట్టి మమ్మల్ని చుట్టూ తెప్పించావు. ఇప్పుడు ఏం చేసి మాపు తీరుస్తావు? అప్పా అప్పంటారా? నువ్వు విన్నది అక్షరాల నిజం. మీ అబ్బాకి అప్పించిన అభద్రం మేమే. ఇంకొక క్షణం కూడా ఆగేది లేదు, మరి అంతగా డబ్బు కక్కు. అర్జెంట్ గా ఫోన్ చేయండి. కాదు, వాడి పాపయ్యకి డబ్బులు అప్పులు రాదు. సౌండ్ వస్తుంది, అయ్యగారు బతికే ఉన్నారు. మా డాడీ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం, పట్టండి. ఏంటిది సార్? మా నలుగురు ప్రాణాలను కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వెళ్ళలేదు డాక్టర్. హత్య ఆత్మహత్య, అర్జెంటా ఆర్డినరీయా? ఉంచారా పైకి పంపించారా? మీకు ఇవి మీ చేతులకు. అవును, స్టెతస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పేరున్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్ని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. అవుట్. అంటే పోదాం. ఏడి, చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడ డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినమనే డాక్టర్ గారు, వ్యాపారం దెబ్బతింది, అప్పులు పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. కానీ వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడు అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండె పొట్టు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసింది తప్పంటారా? మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తు తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లో అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్నైనా కాపాడతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లెక్క. పేరేంటో తెలుసా సార్? ఎగోట్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్, వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరోయా? కొత్త అప్లోడవా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి, మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికీ అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారాన్ చేస్తాడు, వెరిగనవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా డాక్టర్ గారు.
ఈ రోగం ఏం కదా అవుతుంది డోంట్ వరీ కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా గంటసాల పాట పాడినంత హాయిగా చల్లగా మెల్లగా చెప్పాలి చావు కొబ్బరైనా సరే చెక్కిలు గిందలు పెట్టినట్టు ఉండాలి మరి అప్పు విషయం అడగచ్చా ఆ ఒక్కటే అడగ పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులల్లా కాకుండా ఇంతక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి అయినా ఈ విషయం మీరెందరూ నాతో ఇంతకాలం ఎందుకు చెప్పలేదు నాకు మాత్రం ఏం తెలుసు నేను జీతం అడిగినప్పుడల్లా హరిచంద్ర ప్రసాద్ బ్యాంకులో ఉంది ఎప్పుడు పడతప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనేవాడు పైగా వడ్డీ 50% అనేవాడు అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మటాసే అన్నమాట నో డౌట్ అలేదు నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను నువ్వేం కంగారు పడకు అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాడు పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది శోభనాలలో సోయగాలని కాను
మానేలే మరుడు వెళ్ళి చూస్తూ కరువాలు ఉరకలేసి ఒప్పొప్పో అందాలే ఎంత మోజు పెంచలే ఈ రోజే కొత్త రాత తెలియే రాగాల కులుకులు కులలనా నేను మోగేను వీణల్లి జనన 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 ఈ సింహాన్ని ఎన్నాళ్ళు ఇలా బంధించగలవో నేను చూస్తా. మరి అలాగంతనే నాకు నచ్చదు. అసలు నాలాంటి మంచి ఇలా దొరకడం మీ అదృష్టం. మీకు ఫైవ్ స్టార్ హోటల్లో హాయిగా రెస్ట్ తీసుకునే ఫీలింగ్ రావాలని ఇన్ని ఏర్పాట్లు చేశాను. అఫ్కోర్స్ అన్నీ మీ ఇంట్లో అనుకోండి. రేయ్, నువ్వు డూప్లికేట్ అన్న విషయాన్ని మా అల్లుళ్ళు పసిగట్టారనుకో. ఓ, నీ మిలిటరీ మీద సంతకెళ్ళా. ఇంటి దొంగను పట్టుకోలేకపోయినావు కదా. అసలు నీ పెద్దల్లుడే ఈ నాటకాని కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ తెలుసా? అప్పుడే అంత సాకేవకు ఇదిను. ఇక నీ రెండోళ్ళుడికి నీకు మళ్ళీ కాస్తంత దేశభక్తి ఎక్కువ. అందుకే శోభనం చెడగొట్టా, కాపురం కూల్చేశా. దుర్మార్గుడా, మరి ఏం చేయమంటావు? వద్దంటే అనకుండా నువ్వు కూడా నాలాగే అచ్చు గుజ్జునడు పుట్టావు. మరి అటంటప్పుడు రాముడు భీముడు సొమ్మోడిది సోకోడిది చేసుకోకపోతే ఎట్టాగమ్మా? పత్తానే అల్లా భలా కరేగా. జయే జయే. అమ్మయ్యా, భూతమో ప్రేతమో పడితే ఈ దెబ్బతో వదిలిపోతుంది. వీడే ఓ పెద్ద సైతాను, వీడికి భూతం పట్టడం కూడా. మరి కాదు, వెలిగి తిట్టరా బాబు. కర్మరా బాబు, కర్మ. డబ్బు గొరిగించుకోవటమే కాకుండా ఆఖరికి నోటి నిండా తిట్టుకునే స్వతంత్రం కూడా లేకపోయింది. వెధవ బతుకు, వెధవ బతుకు. నాకు ఆకలి. కాంప్లాన్ బాయ్, రక్షణ శక్తికి గ్లూకాన్ డి. నువ్వు హార్లిక్స్ తాగవు, తింటావు. దిస్ ఈజ్ ఏ ఫైవ్ స్టార్ ఇడ్లీ, సాంబార్ ఎక్స్ట్రా. నన్ను ఎత్తుకు తినిపించవా? ఒరే పర్వతం, సంటాన్ని సంకరేసుకో. అమ్మో రైల్వే స్టేషన్ లో అడుక్కు తినే వాళ్ళగా ఏంట పాట? బాగా పాడితేనే తింటా. ఓకే ఓకే. ముక్కాబిలా ముక్కాబిలా పావలా. నాకు అది కావాలి. ఏది అది కావాలి? ఏదో ఇచ్చేయండి రా. ఏం కావాలి నాన్న? అది కావాలి నాన్న. ఏది? మా నాయనే, పెద్ద పెద్ద హీరోలకే దిక్కు లేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా? నాకు అవన్నీ తెలీదు. నాకు ఆ పిల్ల కావాలి. ఆ పిల్ల కావాలి. ఐడియా ఏంటది? ఏంటి? చిన్నప్పుడు చందమామ కావాలని రామచంద్రుడు ఏడిస్తే ఏం చేశారు? దశరథుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చందమామ చూపించాడు. అయితే మనం ఇప్పుడు బీపీఎల్ టీవీ తీసుకొచ్చి ఓనిడా విసిఆర్ లో ఆ పిల్లకి అసెట్ వేసి చూపిస్తే సరి. నా తండ్రి నువ్వే.
నిన్నే కాపాడాలి స్వామి. నీకెంత కావాలి అందిస్తాను, తొందరగా పోనీ. అలాగే సార్. ఇంకా స్పీడ్కి వెళ్ళవే బాబు. ఏమైందే? పెట్రోల్ అయిపోయింది సార్. ఏయ్, ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నార్మల్స్ కొత్తా. పెళ్లి చేసుకోవాలనా? లేకపోతే కోర్టుకి ఎక్కుతావా? మర్యాదగా బ్యాగులో ఉన్న ఫోటోలు ఇటీవ రాడం పోయినా ఇవ్వను. ఈ గుంపులో ఉన్నదేంటి? వదలరా, ఈ బ్యాగ్ నాకు కావాలి. అదే ఇప్పుడు లక్ష రూపాయలు క్యాష్ విషయం మాట్లాడతారా? మున్సిపాలిటీ కుక్కను తీసుకొచ్చి గాడ్రేజ్ చైర్ లో గుర్తు పెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏంటంటే ఉద్దేశం, ఇంట్లో సామాన్ కుట్టేస్తున్నావు, ఆఫీస్ లో జీతాలు ఉక్కేస్తున్నావు, ఆడపిల్ల కనపడితే చిత్త కడితే కుక్కలాగా గంట పడతావు. మా మామలా నటించరా బాబు అంటే ఇలా కొంపలు ముంచుతావేంట్రా? మరి నేను ఏ చేయమంటావు? మీ మామయ్యలాగే యాక్టింగ్ చేయమంటావు అంతే కదా? సరే ఓ పని చెయ్యి, కార్లు వెళ్ళిపోతా, నువ్వు సెక్ 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 నడుచుకుంటూ వచ్చి. మామా నువ్వే కాదురా, నీ డూపుగాడు కూడా నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తాడురా?
పాలు ఏంటో చక్రకిళి జన్మనిచ్చిన తండ్రి మంచం ఎక్కాడు తాళి కట్టిన పెళ్ళాన్ని కలవటానికి కరువైంది ప్రాణశక్తులు లాంటి అక్కుం బక్కుం కాయను చేయి జారిపోయింది ఏం చెయ్యాలో అర్థం కావడలేదు వన్ మినిట్ షార్ప్నెస్ షార్ప్నెస్ అద్భుతమైన ఐడియా ఈరోజు అమావాస్య అర్ధరాత్రి చిమ్మ చీకట్లో నువ్వు మీ మామగారింటికి వెళ్తున్నావు ఎలాగా గజ దొంగ గంగన్నలా గోడ దూకేసి నెక్కి నెక్కి ఇంట్లో ప్రవేశించేసి బీరువా బద్దల కొట్టేసి డబ్బులు కొట్టేసి మోస్తావా కొంచెం నేను చెప్పేది విను దొరతనంగానైనా దొంగతనంగానైనా నువ్వు ఈ రాత్రికి రాత్రే స్వప్నాన్ని కలిసి మీ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఒక రీళ్ళు చెప్పేయి తెగ మురిసిపోతున్నారు ఏంటి విశేషం ఇన్నాళ్ళు ఈ గైడ్ చదవక నేను పరీక్షల్లో తప్పాను ఇహ చూసుకో గాంధారి నీ స్త్రీ జన్మకు ఒక సార్థకత ఏర్పరుస్తాను సంవత్సరం తిరక ముందే పుస్తకం చదివితే పిల్లలు పుట్టరు అందుకే నా కర్మ ఇలా తగలడింది కనీసం సుఖంగా నిద్రపోతాను ఆ లైట్ ఆఫ్ చేసి బయట గెలి చదువుకోండి గుడ్ నైట్ ఓకే పడుకో గాంధారి ఒక గంట బయటకు వెళ్తాను ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి మళ్ళీ లోపలికి వస్తాను నీ తలరాత మారుస్తాను మావా డబ్బులు రెడీ చేసుకో స్వప్న 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 ఏంటి కన్నీళ్ళు ప్లీజ్ బాధపడకు నేను అల్లరి పిల్లనేవో కానీ నేనే అల్లరైతే తట్టుకోలేను బాలు స్వప్న నువ్వు క్షమించు మా నాన్నగారు ఇలా చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు స్వప్న కానీ ఒకటి మాత్రం నిజం మేము అప్పులే చేసాము తప్పులే చేసాము కానీ నీ పట్ల నా ప్రేమ మాత్రం పవిత్రమైంది నమ్ము నా భర్త ఎలాంటి వాడు నాకు తెలుసు బాలు అయినా చూసా రాజాబాబులా రావాల్సింది దొంగ చాటుగా ఇలా అత్తోరికి రావాల్సి వచ్చింది నాకెన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను స్వప్న అంతవరకు నీ కంట్లో కందిరి చూస్తే నా మీద ఒట్టే దొంగ 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 అదేమిటండి దొంగ దొంగ అని అక్కడ అరుస్తుంటే మీరు దాక్కుంటారేమిటి నేను దొంగ పడుతున్నా ఏంటి దొంగ వాడు కదా రాసుకెళ్ళి పట్టేసుకుంటారు ప్లీజ్ బాలు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ ఆగండి ఆగండి పాపం వాళ్ళు అమాయకుడు చేసిందంతా వాళ్ళ నాన్నే ఎవడు చేశాడో ఏం చేయించాడో నాకు బాగా తెలుసు వాళ్ళని అబ్బో సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు గడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తావా ఊరుకో బాలు ఇచ్చిన ప్లాన్ పవర్ఫుల్దే కానీ
సొంత మామే నిన్ను ఇలా చితకతంటాడు అనుకోలేదు. సాడిజం అండి సాడిజం. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. అదేంటో చెప్పు. ఉప్పు మీద పన్ను ఇస్తే గాంధీ గారు ఏం చేశారు? ఉప్పు నిండు మానేశారు. అంటే నువ్వు అనేది మన వాడిని సంసార సుఖం మానేయమంటావా? అబ్బా మామ ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కరెక్ట్. ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు? ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కరెక్ట్. నువ్వు చెప్పేదేంటి? మన వాడిని పసులతోనే పొమ్మంటావా? కట్టుకున్న పెళ్ళం కోసం కన్ను మూసినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు. దాంతో కసాయి మిలిటరీ కరిగిపోతాడు. ఏం చెప్పావే అయినా నీకిన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? నేను మీ భార్యనండి. మీ అడుగుజాడలు నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను. బాలు ఇంకా ఆలస్యం దీనికి. నో ఫుడ్ నో బెడ్ బాలు అమర్ రహే వారి మామా బాలు జిందాబాద్ బాలు జిందాబాద్. సోభనం జరుగ్గాక కంగ్రాట్స్. థాంక్ యూ. డియర్ కామ్రేడ్స్, ఈ రోజంతో శుభదినం. ప్రేమకి పర్వదినం. చూడండి ఈ విచారం. ఆడపిల్లల తండ్రులారా, ప్రేమికుల పెద్దలారా, మీ ఐస్ తెరవండి. అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టల చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి, దెబ్బకి దెబ్బ తీయాలి. అవును మామా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మాంగళ్య బంధం చూసి ఆ ప్రకృతి కూడా పులకరించి హర్షిస్తోందమ్మా. హర్షం కాదది, వర్షం. ఈ జంటది ఓ 4 నిమిషాల పాటు రెయిన్ సాంగ్ పాడుకోమని మేఘాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. కొండ కోనలోన కోలాట మెదవా, గుండె మొత్తాయే కంచేసి పాడుకుందామా.
పట్టలే ఒట్టిన పట్టవాన హలో చిన్నదాన కొండ కొనలో నా కోలాటమిద్దామా గుండే మూత ఏ గంజేసి పాడుకుందామా అన్నం మానేసి అందరిని నవ్వులేస్తున్నావా? అదే నీ తండ్రి టైప్ లో ఉండే అప్పలకొన్ని ఆవేశపడకు. నువ్వేంటి ఇది కూతురు అనుకున్నావా కుక్క పిల్ల అనుకున్నావా? అట్లా రోడ్డు మీద కొట్టేశావు ఏమిటండి? మీరు మరీ ఇంత కషాయ వెళ్ళ తయారయ్యారు. ఎంత చెడ్డ అతను మన పిల్ల మెళ్ళ మూడు ముళ్ళు వేసిన వాడు. మూడు కాదు 33 ముళ్ళు వేసినా వాడి ఇంటికి అల్లుడు కాలేడు. నువ్వు అనవసరంగా సెంటిమెంట్ డైలాగులు కొట్టావనుకో ముందు నీ మెళ్ళలో ముళ్ళు దిగిపోతాయి. అలాగే బాలు, మేము అలా హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినేస్తాం. ఏంటి నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే మీరు వెళ్ళి మెక్కొస్తారా? అపార్థం చేసుకోకు బాలు. ఇప్పుడు నీ ఎదురుకుండా మేము చికెన్ బిర్యానీలు అవి తింటే నీ దీక్షకు భంగం కలుగుతుందని హోటల్ దాకా పోయి తినొస్తాం అంటున్నా. హోటల్కి వెళ్తాం తింటాం. కనీసం ఒక్కడైనా తోడుగా ఉండరా? కుదరదు. నువ్వు ఒంటరిగా ఉంటే స్వప్న ఏ క్షణాన్నైనా రావచ్చు. అమాన్తో నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవచ్చు. మా మామగారు రావచ్చు. ఎక్కే పార్టీ సెవెంత్ నన్ను కాల్చి పారేయచ్చు. అబ్బా అలా అంటే ఎలా బాలు? ఆ మాటకు వస్తే మేము లేవా ఏంటి? సరేగాని ఇగో నీకు ఏదైనా శోషించినట్టు అనిపిస్తే ఇగో ఈ తులసి తీర్థం కోతిలో పోతుంది. దీంతో పాటు నారాయణ నారాయణ అండం మాత్రం మర్చిపోకే. నారాయణ తులసి తీర్థం అది. గాడ్ బ్లెస్. మీరా? కాదు, నా పేరు సుశీల. అయినా మీరేంటిలా? అదేనండి దేవుడి లీల. నాకు ఆనందం గట్టిగా ఏలేయాలనిపిస్తుంది. ముందు నా అక్కుంపక్క ఆయన ఇచ్చేయండి. అదేమిటి? ఓహో, అంటే మీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇంతకీ మీ బ్యాగ్ ఎక్కడుందండి? ఆ టేబుల్ మీద ఉంది. ఎస్ఐ లాగేసుకున్నాడు. వీళ్ళొక్కడో అసలు మంచి చట్టం ఉంటుందండి. వాళ్ళేం చేస్తారులేండి, డబ్బు పడేస్తే కక్కుర్తి పడతారు. అవును, మీరేంటి ఇక్కడున్నారు? అరే ఎందుకు నడుస్తారు? అప్పలకొండ నా మీద అబద్ధం కేసు బనాయించి నన్ను అరెస్ట్ చేయించాడండి. అప్పలకొండ? అవును, పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయాను. తర్వాత తెలిసింది వాడుకు పెద్ద గుండా అని. అయినా సరే నాకు అన్యాయం జరిగితే వదిలేదు లేదని బెదిరించాను. తర్వాత చాలా రోజుల వరకు వాడు నాకు కనపడలేదు. సడన్ గా ఓ రోజు చూస్తే మేజర్ చంద్రకాంత్ నంటూ వేషం భాష మార్చేసి నన్ను గుర్తుపట్టినట్టు నాటకవాడాడు. మేజర్ చంద్రకాంత? అవును, ఎవరిని మాయ చేశాడో తెలియదు కానీ ఒక్కసారిగా కోట్లాస్కి యజమాని అయ్యాడు. ఏమిటి మీరు అనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, పైకి గొప్ప దేశభక్తుడు. దేశభక్త? అసలు ఆ పదానికి అతనికి అర్థమే తెలియదు. మీరు చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రకాంత్ నుంచేనా? అతనే. మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? స్వయం నాకు పిల్లనిచ్చిన మామగారు. పిల్లనివ్వడం ఏమిటి? అసలు పెళ్లే కాందే.
మనాపల కొండ. ఇదా సంగతి. ఓకే అర్థమైంది. మా మాంగార్ ప్లేస్ లో ఎంటర్ అయిన దొంగమన్నమాట. ఏంటి మీరు చెప్పేది? మీరేం కంగారు పడకండి. మన ఇద్దరికి అన్యాయం చేసింది అప్పలకొండగాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయండి. కాకపోతే అర్జెంట్ గా ఇక్కడి నుంచి మనం బయటపడాలి. సడన్ గా పది భక్తి వచ్చిందంటే సిగ్గంటే నువ్వు తండ్రి అవుతున్నావు వాళ్ళు. దానికంత సిగ్గంత గాంధారి, నువ్వు చెప్పేది నిజమా? నేను నువ్వు ఇది ఒరిజినల్ డ్రీమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత ఆనందపడతారు. కరెక్ట్, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. అప్పలకొండ, నేను తండ్రి కాబోతున్నాను రా. నిజమా? అవునరా. ఓహో, అయితే ఈ ఆస్తికి వారసుండగా అంటున్నా వాళ్ళ మాట. ఎన్నో నెలలు? మూడో నెల రా. అయితే కడుపు దీయించడం పెద్ద కట్టమేమి కాదు. ఏంట్రా బాగది చేయిది. ఎక్కువ మాట్లాడేవంటే మెడబట్టి బయటికి గెంటించేయగల. ఓహో, అంత దూరం వచ్చావు అన్నమాట. ఇహ లాభం లేదు. మా మామగారికి విషయం చెప్పాల్సిందే. ఇదిగా మరి అంత కొండకు దారం వేయకరా. ఇప్పుడు మీ మామగారు గెస్ట్ హౌస్ లో లేరు. వాస్తు బాగోలేదని తలం మార్చా. అన్యాయం రా. కాబట్టి మీ ఆవిడికి నువ్వు చేయిస్తావా? నేనే దగ్గరుండి చేయించనా అబార్షన్. ఒరే, మరి ఎంత దారుణంగా మాట్లాడకరా. మీ మాంగారి బంగారు కొండ నాదైపోవాలంటే ఈ వంశంలో వారసుడు పుట్టకూడదు. ఒరే ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. పదేళ్ల నుంచి పిల్లల కోసం కలలు కన్నాను. అబ్బా, నేం పాతికేళ్ళగా కంటున్నానయ్యా. కోటీశ్వరుని అయిపోదామని అన్ని కళ్ళు కలిసి రావద్దు. ఒరే ఒరే, నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దురా. కావాలంటే ఆస్తి తను తీసుకో. శివరాకరికి జరిగేది అదే. 24 గంటల్లో నేను చెప్పింది చేయకపోతే కడుపులో పెండమే కాదు, కట్టుకున్న ఆలి కూడా దక్కదు. ఏంటి అర్పులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, పాలమే వద్దమ్మా. ఆ ఉంగరంలో రాయి మీద చచ్చిపోతావమ్మా. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇద్దరిని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పింది? వాడు వాడు నా శీలాన్ని దోచుకోవాలి. పచ్చబద్ధం. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడిన అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి శేఖరు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో? ఈ విషయం నన్ను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? ఒరే, అసలు నేను మీ చెయ్యే వేయలేదు కదరా. వేయకపోతే ఏంటి సార్? ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సొక్కకి ఉడేసుకొని ఈ మెడకి ఉరేసుకొని చస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశాయని సార్. వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. నెల రోజులు కాకముందే ఇదే టెన్షన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లల తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఏ, ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా. ఆ అప్పలకొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కకృతి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. రేయ్, ఆ సెల్ ఓపెన్ చేసి వాడితే వదిలేండి. తొందరగా చెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా చంపేస్తాను నాన్న. బుద్ధి లేకపోతే సరే, నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు. జాగ్రత్త. నిన్ను కొట్టడం కదరా, కలుపుతా చీరుస్తా కొరుకుతా. ఒకటా రెండా 25 లక్షలు ఈ మాట విని వాడికి ఇచ్చాం కదరా. వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, కొంద వడ్డీ ఇస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి వాడికి ఇప్పించావు. ఏది అసలకే దిక్కులేదు. వీడి చుట్టూ తిరిగిన తిరుగుడు కంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టూ తిరిగి ఈ డబ్బే ఆయనకి ఇచ్చుంటే మన మీద జాలిపడో కనికిరంతోనో మనకి కార్ షీట్లు ఇచ్చుండేవారు. దాంతో మనకి అసలు వడ్డీ పైగా లాభాలు. అవును నిజమే, మనమే కనుక సినిమా తీసుంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు. అక్కడ స్క్రీన్ మీద కృష్ణ గారి స్టెప్పులు.
మల్లె చెమంతుల్నింట సంజేడ దోచుకుందునే కృష్ణ 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 అన్నీ కొట్టి కృష్ణ మందులు ఇంజక్షన్ల కన్నా మీ ప్రేమ అనురాగాలే ఈయన రోగాన్ని తొందరగా నయం చేస్తాయి. నేను చెప్పిన టైంకి ఈ టాబ్లెట్ కూడా జాగ్రత్తగా వేయండి, తొందరగా కోలుకుంటారు. ఏంటి కోలుకునేందా బొంద, వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం. ఏంటా మీరు అసలు మనుషుల కోసరా ఆయన గురించి తెలగట మాట్లాడతారంటే? నిన్ను కాదు నాన్న, అలా జాగ్రత్తగా చూసుకోండి మామ. మా అయ్యగారిని చూస్తుంటే జాలేస్తుంది మామ. నాకు ఆ అప్పులాలను చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. వాళ్ళ సంగతి దేవుడెరుగు, మన బాలు ఏమయ్యాడో ఏమో. మనం ఎవరో లేని టైం చూసి ఆ మిలిటరీ గార్డ్ బాలుని కిడ్నాప్ చేసేసాడేమో అని మా అనుమానం. నిజమే మామో. ఐడియా మామ, ఈ రోజు రాత్రిలోగా బాలు రాలేదనుకో, మనమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చక్రకళి నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేలేరు. ఇంతకీ ఎవరి అమ్మాయి? సుశీల అని అప్పలకొండ చేతిలో మోసపోయింది. అప్పలకొండ వాడెవడు? ఇప్పుడున్న మిలిటరీ మావయ్య. వారి పేరు మేదిరి చంద్రకాంత్ కదా? కాదు, అప్పలకొండ. పేరు మార్చుకున్నాడా? ప్లేస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మావయ్య ప్లేస్లో ఉన్నది అప్పలకొండ. మావయ్యలాగా ఉండే పెద్ద గుండా మామగారిని ఎక్కడో దాసేసి ఆస్తంతా దోచుకోవడానికి వచ్చిన మాయలుడు.
ఏంటి నువ్వు అనేది? అవును చక్రకేళి, ఈ దారుణం జరగటానికి కారణం నేనే. బంగారం లాంటి నా తమ్ముడికి ద్రోహం చేసి శోభను ఆపించాను. నేను పెంచిన పావి నన్ను కాటైపోతుంది. నన్ను క్షమించు తమ్ముడు. ఆస్తి కోసం అడ్డమైన ప్లాన్లు వేశాను. నన్ను నా బిడ్డని నువ్వే కాపాడాలి. నీ బిడ్డ అంటే? అవును తమ్ముడు, నువ్వు బాబాయి కాబోతున్నావు. ఎంత శుభార్త చెప్పావు అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మాకు తెలిస్తే ఎంత సంబరపడతాడో. ఆ అదృష్టం మనకు లేదురా. ఆ అప్పలకుండ మన ఆస్తికి అసలు వారసుండే పుట్టనిచ్చేటట్లేదు. వాడెవర పుట్టని ఇవ్వటానికి? ఈ ఆస్తికి వారసులు మీరిద్దరే. నానా నీకు నాకేమైందిరా, లక్షణంగా ఉన్నాను. అన్యాయమే. ఏం చేయమంటారయ్యా, సడన్ గా శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి మీ అందరి బాధ పడలేక నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అయినా అంతా విన్నారుగా, ఒరిజినల్ మేజర్ ప్లేస్ లోకి డూప్లికేట్ కేటగాడు వచ్చి కూర్చున్నాడంట. కర్మ, ముందు వాడి సంగతి చూడండి. అదంత తేలికైన విషయం కాదు. వాడు మామయ్యని ఎక్కడ బంధించాడో తెలిస్తే గానీ వాడు అంతా చూడలేం. ఆ విషయం నాకు వదిలేయండి. వాడే మనల్ని మామయ్య దగ్గరికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించొత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మామయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఎరుకుంటున్నావు అనమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు, మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకమని తీసుకొచ్చా. రండి. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? షటప్! నకరాలు చేసినవంటే నా సాక్షి కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. డబ్బు ఏ మిస్టర్? సిమెంట్ సంచులు లేక పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినవంటే బెడ్ రూముల బాత్రూముల బెడ్ పైన బెడ్ కింద సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాబెట్టినవయ్యా. అమ్మో ఇది నా డబ్బు, కట్నం కింద తెచ్చా మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్నం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పిల్లల దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. సీల్. అలాగే సార్. సార్ దీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్ సార్. ఈ గోల్ అంటే బాబు లీక్స్ అయ్యి. గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినావో లీక్స్ అయ్యి. అబ్బా నా దగ్గర బిటానియా బిస్కెట్లే లేవు, గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 టెన్ టెక్స్ డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు. ఏంది భయం? ఆటికి ట్యాక్స్ కట్టి. మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్ వేసుకోవడం కూడా తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్నీ వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, అది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో? కరెక్ట్ మిస్టర్. అన్నిటికీ లెక్క కట్టు. అమ్మా కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏం భయం, మళ్ళీ అదే చేయలే అంటున్నావు? ఆరికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి, మా మామయ్యని వంట పని చేసి తగ్గ రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. అయ్యా పౌల్ట్రీయా. మామయ్య మీరు భయపడతారంటే మామయ్య ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటంటే మరి దబాయిస్తారు. మా మామయ్యకి ఒక గంట టైం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, ఏ టు జెడ్ ఫైల్స్ తెచ్చి మీ ముందు పెడతాడు. గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమను. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. అల్లుడు రాజమండ్రి రోసలు అంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడ ఉన్నాడో కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి రోసలు రోసలు అంతేనంటావా? అంతేనంట వెంటయ్యా. అర్జెంట్ గా దొడ్డుకు ముందు దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. ఏంటి
అయ్యర్ చంద్రకాంత్ గారు హ్యాపీ సార్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చెప్పయా బాబు. ఆఫీసర్లు వచ్చిన పీకల మీద కూకున్నారు. ఈ మేజర్ ఇంట్లో రైడా? ఆ రైడే. అర్జెంట్ గా ఫైల్స్ ఎక్కడ చెప్పకపోతే నీ ఆత్రం మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటది. మంచిది, నీలాంటి నీచుడికి దక్కడం కన్నా అదే మేలు. మరి అలా కొండకు దారం వేసినట్టు మాట్లాడకు. ఈ రోజు ఫైల్స్ వివరాలు అందలేదంటే నిన్ను సారే జహా సే అచ్చా తాను ఇప్పుడు అప్పల కొండ కానా. నమస్తే సార్. జాగ్రత్తగా చూసుకోండిరా, ఏదో కన్నుగా పారిపోగలడు. అలాగే సార్. అల్లుళ్ళు? అవును మావయ్య, నీ అల్లుళ్ళమే, నీకోసం వెతుక్కుంటూ వచ్చాం కదరా. అవును, మమ్మల్ని మైకేసి నాటకం ఆడతారా? ఓ ఓ వెయిట్ బ్రదర్ వెయిట్. అల్లుళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళు, ఒరిజినల్ మావయ్య నేను. అన్యాయం. మేజర్ చంద్రకాంత్ నేను. కాదు నేను, కాదు నేను. ఆగు, మన బాస్ ఎవరో తెలియకుండా తొందరపడకు. మీలో ఎవరో ఒక్కరే మా వియ్యంకుడు. నేనే. అవును నేనే, కాదు నేనే. ఎవరు ఒరిజినల్ తెలియకుండా ఆవేశపడితే మన పని అవుతు. కాదు నేనే, నేనే, కాదు నేనే. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా సైడ్ బై సైడ్ నిలబడండి ప్లీజ్. వెళ్ళండి. చుట్టూ ఊడు రాలేదంటే నువ్వు నిజంగా నా మావయ్యవి. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసే చుట్టూ మీసం మేజర్లా పెంచేసా. పెళ్లి చూపుల నాడు నా ఆస్తి వివరాలు అడిగినప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం. చూశారా మావయ్య, మీరు నాకు పెట్టిన టెస్టే మీకు ఎలా ఉపయోగపడిందో. మీ దేశభక్తి మిమ్మల్ని కాపాడింది. ఏ పాటకి ఏ డాన్స్ చేయాలో తెలీదు. నీడే వేస్తానండి కొండకి దారం. నువ్వు ఒక విలన్వి, నీకు ఒక స్కార్ఫ్ రా. ఓరి మీ అబ్బా క్లైమాక్స్ లో సోత నిలబడతారా? ఫైటింగ్ చేయండి. Thank you.
ఇంకా ఎన్ని మోసాలు చేస్తారనా అప్పలకొండ పదా చూస్తారండి వేసే లోపల హలో విలన్ అరెస్ట్ అయిపోయాడు కదా అని చెప్పి సినిమా అయిపోయిందనే ఫీలింగ్ లో వెళ్ళిపోతే ఎలాగా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉందండి గెలిచిన వారినే మా రాకుమారి వరిస్తుంది ఏ ఇతన్ని గెలిచే సాహసే లేడా ఎంత అవమానం మహారాజా మరి అంత చీప్గా మాట్లాడకండి వాణ్ణి గెలవటం ఒక లెక్క శబాష్ అయితే మీకిదే మా ఆహ్వానం వెళ్ళు బాలకుమారా విజయం నిన్ను వరించునుగాక నేనా నువ్వే మీరున్నానే తోడుపడంగా మీ బాణం గురు కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు ఆ పండును గురు చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమారు అతను సొంతం అవుతుంది
మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేలి. ఎందుకంత షాకయ్యా? పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. సాడిజం అండి, సాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురు చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండంత అయితే. కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశ పారంపర్యంగా వస్తున్న టీవీని, ఆచార వ్యవహారాలని చంపుకోలేక. శుభమస్త్. నీ ప్రాణ స్నేహితుడు లేదే బయటికి వెళ్ళవు కదా. మీ తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది ఈ కైందని మీకు తెలుసు కదా డాడీ. వస్తాను. జాగ్రత్త. అంచలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పాంచలి. థ్యాంక్ యూ. ఈ పుట్టిన రోజైన మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పదా చెప్తా. హలో, అదేంటి పంచాలి? నీకు నాలుగు అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే. నాన్సెన్స్, వీళ్ళు నీ టైపే. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ ఐదుగురిలో ఎవరు అదృష్టవంతులు అనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి మీ మీ ఆస్తి విలువని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, వన్ బై వన్. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాటు, 20,000 బ్యాంక్ బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందనరావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, 100,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మధరావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీషర్ట్స్. ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాలరావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరు మా ఆవిడ క్యారీయింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుం బక్కుం కాయ పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే చిల్లిపి. అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపు ఏదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నార్మయ్, సమయానికి నా ప్రాణశేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరుత్సోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుని దానికి నీ బతుక్కి ఉంగరం ఒకటి. ఇదిగోరా,
నాలుగేళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000, దాని మీద వడ్డీ 3,000. ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800. సంతకం చేశాను, అమ్మాయిపోయినట్టు పో. ఇది అన్యాయం అండి. జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకుని ఇచ్చేసానులే పోరా అంటారే గాని నా చేతికి వచ్చి గవ్వ కూడా ఇవ్వరా. జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా? బ్యాంకులో వేసుకుంటానండి. బ్రిలియంట్ ఐడియా. కానీ రే, బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట. ఫైనాన్స్ కంపెనీలో పోయి 20% వడ్డీ ఇస్తారు. థాంక్స్ అండి. థాంక్స్ కాదు, ఏదో ఓ రోజున వాడు బిచ్చాన చదువుకుని వెళ్ళిపోతాడు, నువ్వు బొచ్చు పట్టుకుని బజాన పడతావు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసామనుకో, 50% వడ్డీ వస్తుంది. పొదుపుకి పొదుపు, భద్రతకి భద్రత. పైగా మా బ్యాంకులో చెక్కులు టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు, వేసుకోవచ్చు తీసుకోవచ్చు, వేసుకోవచ్చు తీసుకోవచ్చు. అయితే వండి ఇప్పుడు డ్రా చేసుకుంటాను. ఆహా, నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో, మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. సాడిజం అండి, సాడిజం. అయ్యగారు, నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి, ఇచ్చండి. నేను విన్నది నిజమేరా? ఏంటండి? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. నీ తాత మీ నాన్నలాగే ఇప్పుడు మెంటల్తో పిచ్చి చావు దాస్తావు. నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు చెబరుకోయా, పరగడుపునే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు? 40 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు అయ్యింది. మార్నింగ్ వాక్లు రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు, ఆయిల్ పుల్లింగ్ సంగతి మాకు బాగా తెలుసు. మా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్ప? ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్లి అయినప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురు ఉంది తెలుసా? తెలీదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళి అవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి ఉన్నాడు కదా, చాలా మంది ఉన్నారయ్యా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి విధవాలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి విధవాలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకి బోలా? బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసి నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వో వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి, 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. యోకులు వేకు, నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నావు, అప్పటికీ ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా
అసలు కింద నిన్ను వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. అదండ్రా చెల్రే. అడ్డడ్డడ్డే ఏమిట్రా ఇది, ఎంత వయసు వచ్చినా ఇద్దరిలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు. లేనా నాకింకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది, నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటలకల్లా వస్తానని చెప్పావు, ఇప్పుడు టైం ఎంత తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. అది పడిపోతా జాగ్రత్త. నానా పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి. నెమ్మది. చిచ్చి ఇంత వయసు వచ్చిరా ఆ చొంగ గార్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రచ్చ ఇస్తుంది లైబాయ్. లైబాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా సాంకేతికలే అలా భయపెట్టకండి, అవసరం నాకుండా ఈకు. అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డీ ఇస్తంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు అని పిచ్చి అనుకున్నారేంటండి. వస్తానండి, నాకు అవతల చాలా పని ఉంది. వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా, బ్రెయిన్ కూడా లేదు. డాడీ ఏంటన్నా ఆ పాంచాలి నాకు నచ్చలేదు. ఎందుకని? నాతో పాటు నలుగురిని ప్రేమించింది, పైగా తనకు కావాల్సింది నేను కాదంట, మన ఆస్తి అంట. ఆస్తి పోలేనన్నా, మంచి పనే జరిగింది. నీకు పెళ్ళామయ్యే అదృష్టం దానికి ఉండద్దు. అయినా నాకు కోడలయ్యే కోటీశ్వరరాలు ఎక్కడుందో. అయ్యో కర్మ కర్మ, కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా. ఆహా, ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. మూడు ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3 నెలలు అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం, మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిల్ అయిన శుభవార్త మా నాన్న చెవిని పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు, నేను ఆయనకు ఒక మనవని కనిపెడతా. ఎళ్ళొస్తా? వస్తా. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తులను మిగిల్చెళ్తా, మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రు చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు మొదలకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్గా తయారైంది. మిస్టర్ హరిచంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. రే చక్రకేళి, ఆ టీవీలో వస్తున్న పిల్లవర్రా. షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు రాదు, ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్కి ఎంత వస్తుందంట? ఎంత? 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. ఏంటి ఆ బాల్ బ్యాట్ ఎంత కొట్టినందుకు కోట్లా? మరి అబ్బా, అరే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్లికి రా. ఏముండవు,
పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు 60 బంగ్లాలు 70 కోట్లు ఆస్తి ఉంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబడి కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరిచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసేదో మనకు సరిపోయింది, మన బాలుకు ట్రై చేద్దాం. ఏంటంటే నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బాలకుమారుడంటే పెళ్ళి కుమారుడంటే కాల్గేట్ పేస్ట్ చంటి పిల్లల మరీ అంత బద్దకం అయితే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేట్ రెండు రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా బద్దకం తీరిందిరా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నలగదయ్యే, ఐరనే చేశానిప్పుడు. హయ్యరే హయ్యరే హై తన్నన్న. జగడగలి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో చక్కగా ఇస్త్రీ ఏంటది? మా గుడ్డలు ఐరన్ చేయరంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటావా? ఏమండే అసలు నేను ఎవరినండి? ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకొని, ఇలా ఇన్సర్ట్ చేసుకొని, అలా కారులో హాయిగా షికార్కు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి? ఏమండి ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాన్ని చూడమన్నారండి? ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది ఖాయం. మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చదువు వస్తావు. ఏమండి అవన్నీ గుర్తు చేసిన భయపెట్టకండి, అసలు నాకుండా ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, అది గుడ్డలు ఇస్త్రీ చేయాలంటే నీ గుడ్డలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ బాబు డ్రెస్ రెడీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పులవాళ్ళ దిష్టి. నానా ఈరోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్లి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. 1 మినిట్ డాడీ. ఆకలి ఆకలి బాబా బాబా లే బాబా బాబా తిను బాబా బాబా తిను బాబా తిను. నీళ్ళు తగ్గు బాబా. ఎలా ఉంది బాబా? పర్వాలేదు బాబు, చిన్నవాడి అయినా ఇంత పెద్ద మనసున్న నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. బాబు నువ్వు చేసిన ఈ సాయానికి నేనిస్తున్న చిన్న కానుక
ఇది చాలా శక్తివంతమైన నాణ్యం. దీని పేరు అక్కుం బక్కుం. అక్కుం బక్కుమా? అవును బాబు, నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఈ నాణ్యం సలహా తీసుకో. ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఇందులో అక్కుమని పడితే నువ్వు తలుచుకున్న పని దిగ్విజయమైనట్టే. అక్కుమని పడితే ఏదో కీడు జరగబోతుందని హెచ్చరిక. కానీ ఒక్కటి బాబు, ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని పారేసుకోకు. అనుక్షణం నీ దగ్గరే ఉంచుకో. సదా నీకు విజయం చేకూరుతుంది.